నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. గుడిబండలోని వారపు పశువుల సంత, కూరగాయల సంత మరియు దినసరి బస్టాండ్ పంచాయతీకి సంబంధించిన 7 కాంప్లెక్స్ రూములను వేలంపాట వాయిదా వేస్తున్నట్లు స్థానిక సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ మరియు ఈవోఆర్డీ నాగరాజు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రజల అభిప్రాయం మేరకు గతంలో పశువుల సంత వేలంపాట తగ్గించుకున్న వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క జత పశువులకు 40 రూపాయలతో గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన మొత్తంపై అధికంగా వసూలు చేస్తూ చేతివాటంపై అత్యాశతో నిర్వహిస్తున్నారని గ్రామ పంచాయతీ ప్రజలు పేర్కొంటున్నారని ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేలంపాటలో పెనుగొండ డివిజన్ పంచాయతీరాజ్ శాఖ వారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై వేలంపాటపై ఎప్పుడు నిర్వహిస్తామనే విషయంపై పత్రిక మరియు మీడియా ద్వారా తెలుపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కర్ణాకర్ గౌడ్, ఈవోఆర్డీ నాగరాజ్ నాయక్, ఎంపీపీ రాధమ్మ, మాజీ ఎంపీపీ ఎల్కే నరసింహప్ప, మాజీ జెడ్పీటీసీ ఎస్ఆర్ నాగరాజు మరియు గ్రామ పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారికి, హెచ్ఎంపీ యజ్ఞేశ్వరరావు గారికి, అదే మెంబర్లు విలేకరులకి అందరికి నమస్కారం. ఈరోజు మంచి చర్చ జరిగింది. గత వారం నుంచి జరుగుతాం చర్చలు ఇవి. ఇది సాంప్రదాయం ప్రకారం వస్తే అప్సెట్ చేసి కూడా తీసుకుపోయి దాన్ని కూడా దాని రేలవ తీసుకొచ్చి రెండవది గెజెట్ 20 రూపాయలు కావాలంటే జతకి 40 రూపాయలు 40 రూపాయలు 20 రూపాయలు కాకున్నట్ల పోయి కలెక్టర్ దగ్గర ఆర్డర్ తీసుకొని డిపో దగ్గర ఆర్డర్ తీసుకొని ఎంత ఉంటుందో అంత దాని ప్రకారము చెప్తాము. గెజెట్ అప్సెట్ దాని ప్రకారం ఇంటికి వసతి చేసుకోవాలి. అదేవిధంగా వెహికల్స్ ఉందా లేదా లాజిక్ ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు. దాన్ని కూడా కనుక్కొని దానికి ఏమి ఫిక్స్ చేయొచ్చా లేదా అని ఉంటుంది. తర్వాత అవన్నీ అయిన తర్వాత బోర్డు రాస్తాం. బోర్డు మీద ఆవు కింద జత ఆవు కింద అని పక్క సమాచారం ఉంటుంది. దీని మీద అతిక్రమించి ఎవరు అతిక్రమించి కాదు. ఇంకా దాని ప్రకారమే వసతి చేయాలి. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ టెండర్కి అన్ని ఫ్రెష్ అప్ రెడీ వచ్చిన తర్వాత దాని ప్రకారమే మీరు ఇంకా వసతి చేసి వస్తుంది తీసుకుంటాం.